అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ విత్ ప్రీతు ఇవాళ నేను బిర్యానీ గ్రేవీ ఎలా తయారు చేయాలో నేర్పిద్దాం అనుకుంటున్నాను దీన్ని షోర్బా అంటారు షోర్బాని ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాము కొద్దిగా వేగే వరకు ఇవి వేగితేనే మనకు పచ్చి వాసన పోతుంది ఫ్లేవర్ బాగా ఉంటుందండి ఇవి ఎంత బాగా వేగితే అంత బాగా ఫ్లేవర్ వస్తుంది వేగాయి కదండి ఒక బగోల్లోకి తీసుకోవాలి మనము దీంట్లోనే మనము ఎండు కొబ్బరి కట్ చేసుకున్న ఎండు కొబ్బరి వేసుకోవాలి దీన్ని కూడా కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించాలి దీన్ని మనం పక్కకు తీసుకోవాలి వేయించుకున్నాక అదే ప్యాన్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దాంట్లో మూడు లవంగ ఇలాచి లవంగ చెక్క దాంతోపాటు ఆనియన్ నేను ఒక రెండు ఆనియన్ ముక్కలు తీసుకున్నానండి ఇవి ఎర్రగా వేయించుకోవాలి టూ మీడియం సైజ్ ఆనియన్స్ మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఆనియన్ ఎక్కువ వేసుకోవచ్చండి దీంట్లో మనం ఒక కప్పు టమాటా వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలు ఈ టమాటాలు కూడా మనకు దగ్గరికి మగ్గాలండి మగ్గాక ఇది మసాలాలన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి నువ్వులు పల్లీలు కొబ్బరి అన్ని కలిపి గ్రైండ్ చేసుకోవాలి అదే ప్యాన్లో నూనె వేసి ఆ నూనె వేగాక కొంచెం షాజీరా బిర్యానీ ఆకు వేయాలండి
కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగాలండి. ఇలా కొద్దిగా వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేయాలి దాంట్లో. గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ దీంట్లో వేసేయాలి. దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా వేసుకున్నాక దీంట్లో మనము హాఫ్ కప్పు పసుపు, రెండు కప్పుల చిల్లీ పౌడర్, ఒక స్పూను జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసి మసాలాలంతా ఈవెన్గా కలిసేలా కలుపుకోవాలి. దీంట్లో 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలి. దాంతోపాటు 1 కప్పు చింతపండు రసం కూడా వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా గ్రేవీ కొంచెం పలచగా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని 1-10 నిమిషాలు మగ్గనివ్వాలి. షోర్బా రెడీ అయిందండి. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. షోర్బా రెడీ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్లాగ్స్ విత్ ప్రీతు.